నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్గీయ ఒడితెల రాజేశ్వర విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు హరీష్ రావు, గంగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడి. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. నగరంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేసిన మంత్రి గంగుల. ఎమ్మెల్యే దాసరి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వట్కాపూర్ యువకులు గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన దాసరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, పలు ప్రాంతాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు. మారుమూల పల్లెల్లో పుట్టి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఘనత ఆయనది. విద్యార్థులకు చదువుల వెలుగులు పంచి వారి భవితవ్యానికి బంగారు బాటలు వేసిన కృషి ఆయనది. మలిదశ పోరులో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన ఆయనే స్వర్గీయ ఒడితెల రాజేశ్వరరావు. స్వయం పాలనలో ఆ మహనీయుడికి సమున్నత గౌరవాన్ని కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. స్వర్గీయ రాజేశ్వరరావు స్మారకార్థం ఆయన స్వగ్రామమైన సింగాపురంలో ఏర్పాటు చేసిన నిలువెత్తు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమారులు ముఖ్య అతిథులుగా హాజరై స్వర్గీయ రాజేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వర్గీయ రాజేశ్వర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి హరీష్ రావు. మానవతావాది, మంచి మనసున్న వ్యక్తి రాజేశ్వరరావు అని కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా నాలాంటి వారిని గొప్పగా తీర్చిదిద్దిన విద్యాదాత స్వర్గీయ రాజేశ్వరరావు అని కొనియాడారు మంత్రి గంగుల కమలాకర్. ఎదుటివారి బాధను తన బాధగా భావించే వ్యక్తి స్వర్గీయ రాజేశ్వరరావని, ఆయన దగ్గర చదువుకున్న వ్యక్తిగా సంతోషంగా ఉందన్నారు. ఒక్కొక్కరోజు 6 గంటలు 8 గంటలు కూర్చుంటే వారిద్దరూ మాట్లాడుకునే సంభాషణ, తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించాలి, తెలంగాణ ఏం కోల్పోయింది అని గంటల కొద్దీ వారు మాట్లాడుకునేటువంటి సభలు, సమావేశాల్లో కూర్చునే అదృష్టం నాకు వచ్చింది. ఆ రకంగా వారితో నాకు ఒక పరిచయం, ఒక సాన్నిహిత్యం ఏర్పడి వారికి ఎంతో దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా నేను, అంటే ముందులో చూడలేదు కానీ తెలంగాణ 2001 తర్వాత నేను చాలా దగ్గరగా వారిని చూస్తూ రెగ్యులర్గా వారితో టచ్లో ఉండేవారు. అలాంటి రాజేశ్వరరావు గారు ఇవాళ మన మధ్య లేదు. నిజంగా నేను ఆ రోజు వారు మాట్లాడిన మాటలు విన్నాను. ఇవాళ ఆయన బతుకుంటుంటే తెలంగాణ అభివృద్ధి జరుగుతున్న తీరు చూసి, ఈ రాష్ట్రం ముందుకు పోతున్న తీరు చూసి నిజంగా ఆయన ఎంతో సంతోషపడి ఉండేవారేమో అని నాకు అనిపించింది. ఆయన ఎన్నో వ్యాసాలు రాసేవారు, ఎన్నో పుస్తకాలు రాసేవారు. ఆ రోజుల్లో 2 పేపర్లు ఉండేది. ఈనాటి తర్వాత హైయెస్ట్ సర్క్యులేషన్ వార్త అని ఒక దినపత్రిక ఇప్పుడు కూడా ఉంది, హైయెస్ట్ సర్క్యులేషన్ ఉండేది. కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాలో అదే నంబర్ 1 సర్క్యులేషన్ ఉండేది. తెలంగాణకు మద్దతు ఇచ్చినంత అందరూ అది చదివేవారు. అయితే రాజేశ్వరరావు గారు ఒక అద్భుతమైన వ్యాసాలు రాసేవారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి అనే ఒక జస్టిఫికేషన్ ఇస్తూ వారు రాసేటువంటి వ్యాసం ఎంత అద్భుతంగా ఉండేదంటే దానికి ఎంతో రీడబిలిటీ ఉండేది. చాలా మంది చదివేవారు, మేధావులకు సైతం, ఉద్యోగులకు సైతం, అన్ని వర్గాలను కూడా రాష్ట్రం ఎందుకు కావాలి అని చెప్పి వారు రాసేటువంటి వ్యాసాలు అందరినీ ఆలోచింపజేసేవి. అంటే చాలా మందిలో అనుమానాలు, అపోహలు వస్తుందా రాదా, రాష్ట్రం వస్తే మేలవుతుందా నష్టమవుతుందా అని ఎన్నో అనుమానాలు సృష్టించేవారు. అటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ వారు చేసినటువంటి ప్రయత్నాలు అమోఘమైనటువంటివి. వారి ఉపన్యాసాలు, వారి రచనలు, పత్రికల్లో వారు రాసే వ్యాసాలు ఉద్యమానికి అద్భుతంగా ఉపయోగపడ్డాయి. నిజంగా ఒడితెల కుటుంబంలోనే తెలంగాణ డిఎన్ఏ ఉందా అనిపిస్తుంది నాకు. రాజేశ్వరరావు గారు, లక్ష్మీకాంతరావు గారు, ఇప్పుడు సతీష్ బాబు గారు, ఆ కుటుంబం మళ్ళీ ఇంకా కొత్త తరం ప్రణవ వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతగానో కృషి చేసినటువంటి కుటుంబం. త్యాగాలు, వారు చేసిన త్యాగాలు అంతా ఇంత కాదు.
లక్ష్మీకాంతరావు గారు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే గడ్డిపోచలాగా మంత్రి పదవులను ఎమ్మెల్యే పదవులను కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తిత్వం ఒడితల కుటుంబానికి దక్కుతుందని చెప్పి మనం చెప్తాము. నిజంగా రాజేశ్వరరావు గారు గొప్ప వ్యక్తిత్వం అయింది. అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగినటువంటి ఒక స్వయం కృషివలుడు రాజేశ్వరరావు గారు. సింగాపురం గ్రామ సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన ఒక అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులు రాజేశ్వరరావు గారు. ఇందాక మా విరోధన్ అన్నాడు, తన ఇంటి పేరు అంటే ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి ఒక మహనీయుడు. ఇవాళ ఆయనకు సింగాపురం అన్నా హుజురాబాద్ అన్నా ఎంతో మమకారం. ఆయన సర్పంచ్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన సింగాపురం ఎన్నడూ మర్చిపోలే, హుజురాబాద్ గురించి ఎన్నడూ మర్చిపోలే. సింగాపురం మీద, హుజురాబాద్ మీద వారికి ఎనలేనటువంటి ప్రేమ. అందుకే ఒక దేవాలయం కట్టించినా, ఒక విద్యాలయం కట్టించినా, ఒక క్లబ్ పెట్టినా, నెదర్లాండ్ మంచినీళ్ళ స్కీము తెచ్చినా ఆయన హుజురాబాద్ ప్రజలకు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి సింగాపురం రాజేశ్వరరావు గారు. మనుషున్న మనిషి వారు ఉడతల రాజేశ్వరరావు గారు, సింగాపూర్ రాజేశ్వరరావు వారు భౌతికంగా ఈరోజు లేరు, కానీ మాలాంటి వారు వారిని ఒక లక్షల మందిని విద్యార్థులు తయారు చేసారు. విద్యా ప్రదాత మాలాంటి వారు అమెరికాలో పూర్వ విద్యార్థులందరూ కూడా గర్వంగా ఎక్కడ చదువుకున్నవంటే చైర్మన్ ఎవరంటే కిడ్స్ కాలేజ్ రామ్టెక్లో మా చైర్మన్ రాజేశ్వరరావు గారిని ఇప్పటికి లక్షల మంది నేర్చుకుంటున్నారు. మాకున్న కిడ్స్ కాలేజ్కి చాలా అనుబంధం ఉన్నది. కొంచెము క్యాపిటల్ దగ్గరికి ఎవరు పోకపోతే కరెంటుగా ఉంటుండే, కొంచెం మిలిటరీ కాబట్టి ఎక్కువ శాతం కూడా రాజేశ్వరరావు గారితో సంబంధం ఉంటాడు. మాకు 1985 ఆ రోజు నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా మామగారు మంత్రి నియోజకవర్గం ఉంటారు శ్రీరాంపూర్ విలేజ్, అక్కడ నీ కొడుకు ఇంజనీరింగ్ కావాలని మా నాన్నతో చదివిన తర్వాత రామ్టెక్లో అప్పుడు పివి నరసరావు గారు మాకు ఎంపీ, పివి నరసరావు ఎంపీ గారికి నాకు పివి నరసరావు గారు చాలా దగ్గర మిత్రుడు అని ఒక చిట్టి రాసిచ్చారు మా మామ. అప్పుడు ఫోన్లో ఒక చిట్టిలే ఢిల్లీకి పోయిన తర్వాత చిట్టిని చూసి నేను రాజేశ్వరరావు గారు చెప్తా మీకు 10,000 డొనేషన్ తీసుకుంటారు, కానీ ఈ డొనేషన్ మీరు తీసుకోకుండా నేను చిట్టి రాసిస్తా అని చెప్తే ఆ చిట్టిని రాయించిన తర్వాత నేను నాగ్పూర్ వెళ్ళాను. నాగ్పూర్లో అక్కడ ఒక యశ్వంత్ ఉంటే మేము పోయినాం. అప్పుడు రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఎదురుమైన మా ట్రెజరర్ రవీంద్రరావు గారు ఉన్నారు. తర్వాత ఆ చిట్టిని చూసి రాజేశ్వరరావు గారు ఈ అబ్బాయికి మన పీవీనరసరావు గారు సీటీ బనారు సివిల్ ఇంజనీర్ ఇచ్చామంటే రవీంద్రరావు గారు మనకు డబ్బులు కడతా 10,000 డొనేషన్ అన్నాడు. ఒక గొప్ప మాట రాజేశ్వరరావు గారు, వెనుకబడిన కులాల చదువుకునే వారు తక్కువ, అతను చదువుకుంటారని 10,000 రూపాయలు ఉచితంగా ఇచ్చేయమని చెప్పేసి ఆ రోజు ఒక రూపాయి డొనేషన్ లేకుండా నాకు ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వారు వారు రాజేశ్వరరావు గారు. దాని తర్వాత రామ్టెక్లో జాయిన్ అయినాం, కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, కొన్ని కొన్ని ఆఖరికి కాలేజ్ నుంచి నన్ను తీసేసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లక్ష్మణరావు గారు ఏదేదో నోట్ పెట్టింది నా మీద, అతను ఒక స్ట్రిక్ట్ ఉంటాడు కాబట్టి అని చెప్పి మళ్ళీ రాజేశ్వరరావు గారే ఎక్స్పెక్టేస్ చేయాలని చెప్పేస్తే ఆ రోజు 5 సంవత్సరాలు అనుకుంటా 4 సంవత్సరాలు కంటిన్యూస్ అంటే, ఎందుకంటే హ్యూమన్ టచ్ ఉన్న వ్యక్తి, ఎదుటి వారు బాధపడితే తన భార్యగా భావించే వ్యక్తి రాజేశ్వరరావు గారు గొప్ప మనిషి ఆ రోజు. సో ఆ రోజు తర్వాత మేము ఒకసారి రైల్వే స్టేషన్లో కనబడ్డు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి మన చైర్మన్ సార్ పోతుండ్రు అంటే ఇప్పుడు మీరు ఒడతల రాజేశ్వరరావు గారు సింగపూర్ రాజేశ్వరరావు గారు మేమందరం చైర్మన్ రాజేశ్వరరావు అవుతున్నాం. అప్పుడు దాని తర్వాత సార్ శ్రీనివాసరావు వచ్చిండ్రు, తర్వాత అందరం కలిసి దక్షిణ ఎక్స్ప్రెస్ అని ఉండే మంత్రి సుభోజితులు లింక్ ఎక్స్ప్రెస్ వరంగల్ వాళ్ళతో పాటు ఎక్కే మంత్రం మరి మన చైర్మన్ సార్ వచ్చిండ్రు పోదాం అంటే 4 భోగిన తర్వాత వారు కలిసి నమస్తే పెట్టాక అంత పరిచయం చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళి మాకు భోజనం సగ్గకుండా స్టూడెంట్స్ చూడకుండా మంత్రి స్టూడెంట్స్ కూడా ఒక భోజనం పెట్టించింది, దాని భోజనం తిని పండుకున్నాడు అందించింది. గొప్ప మానవంతవాది అంటే చాలా మంది భోజనాలు పెడతారు, క్యాప్టెన్ సాబోలు ఫ్యామిలీ కూడా భోజనాలు అందిస్తారంటే ఎస్, ఇప్పుడు కాదు అప్పటి నుంచి వాళ్ళ బ్లడ్లో ఉన్నది కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా చేస్తున్నాం. ఒక విధంగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్,
ये पार्टी वाले कावर का श्रीपादराव ग मन स्पीकर मैं कांग्रेस पार्टी उमएलए रेल पटना श्रीपादराव विग्रह सैनिक उन्ना गोप मनि जिला मैं पेरे व्यक्ति वार विग्रहा बस स्टाड मुद्दे मत कूड़ी अंदर अद्भुत श्रीपादराव विग्रह पार्टी का ఇలాంటి రాయసర గారు ఎక్కడ దయచేసి మీరుంటే ఒక మంచి ఐలాండ్ తయారు చేసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిస్తున్నా పరసా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ పేరు మీద వస్తారా చేస్తారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో తెర వెనుక ఉన్నటువంటి మహామహా నాయకులను దాంట్లో సింగపూరం రాయసర గారు హరీష్ గారికి నాకు చాలా విషయాలు తెలుసు వారే मित्र पुट मन की इंट पेर रायश्वर गड़ते रायश्वर गन्म का व्यक्तिगत मन जीवन में वो तन पुट ग्रामा तन इंट पेर मार्च महा व्यक्ति रायश्वर उदय इला कैप्टन गारी अन्नय राजेश्वर गारी इला विग्रह इमीडियट फ्राक्शन सेकंड अर्थम कमीडियट अर्थम अर्थ सिंगापुर राजेश्वर गारे अयो रूपये चला बेर अने దానికీ మరి వారు దాని వర్ధకం చేసుకున్నారు మిత్రులారా రాజేశ్వర గారి గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు మర్యాదకి మారుపేరే రాజేశ్వర గారు ప్రణవ్ చెప్పాడు ప్రణవ్ చాలా చిన్న అబ్బాయి అంత చిన్నవాడికి కూడా ఏ విధంగా మరి ప్రవర్తించాలి అనేటువంటి ఆలోచనని రేకెత్తించారు అందుకోసమే రాజేశ్వర గారు भौतिक मन दी वारी आलोचन तो वार मन मुदे वारे का मन अंदर वारी कुट सब चला 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 वारी दी मित्र मन राजेश्वर गारी आलोचन विधाना वसागर अंत मशि मन प्रेम मन व्यक्ति ये कुल में उ ये मत में पुटीरू अने दिन आलोचन चयुद्ध वो धनवंतुड़ा पेदवाड़ा अने आलोचन चयकड़ने గాడ్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకారు హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని కొనియాడారు అయితే కేటీఆర్ ఆలోచన విధానాలతోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది కేటీఆర్ చలివేనన్నారు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి బీఆర్ఎస్ నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద నిర్వహించిన జన్మదిన వేడుకలు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్రావు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్తో కలిసి భారీ కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు అనంతరం ప్రజలకు స్వీట్లు పండ్లు పూలు పూల మొక్కలను పంపిణీ చేశారు ఐటీ మున్సిపల్ శాఖలో మంత్రి కేటీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయంటే అది కేటీఆర్ చెరువు అన్నారు అయితే తెలంగాణ అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేటీఆర్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు అయితే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మార్గదర్శకంలో బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకుంటుందన్నారు ప్రజాసేవలో నిండు నూరేళ్లు మంత్రి కేటీఆర్ వర్ధిల్లాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు కేటీ రామారావు గారి 48వ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు ముఖ్యంగా రాష్ట్రంతో పాటు కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ తెలంగాణ చౌకలో యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ రోజు కూడా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ నగర
అధ్యక్షుడు హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ మేయర్ గారు జెడ్పీ చైర్మన్ గారు మరి మిగతా నాయకులందరం కలిసి చూడంగా మా నాయకుని యొక్క బర్త్డేని సెలబ్రేషన్ చేసుకున్నాం చాలా గర్వపడుతుంటాం మేము మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మా కేటి రామారావు గారి బర్త్డేను మేము జరుపుకుంటాం అంటే మా ఇంట్లో పండగలాగా మేము జరుపుకుంటాం మేము అందరం కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక గొప్ప నగరంగా ఇది హైదరాబాద్ను తీసుకొచ్చిన ఘనత కేటి రామారావు గారు ప్రపంచంలో గూగుల్ లాంటి కంపెనీలు అమెజాన్ లాంటి కంపెనీలు మొదటి వారి యొక్క కార్పొరేట్ ఆఫీసు అమెరికాలో ఉంటే రెండోది హైదరాబాద్లో పెట్టడం జరుగుతుంది అంటే ఈ హైదరాబాద్ యొక్క హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత ఈరోజు గౌరవ మంత్రి కేటి రామారావు గారు ఒకప్పుడు ట్రాఫిక్ తోటి ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ గతుకుల రోడ్లతోటి ఈరోజు సుమారు 400 నుంచి 500 ఫ్లైఓవర్లు వేసి ఈ యొక్క ట్రాఫిక్ కూడా ఇంత సులభతరం చేశారు అంటే తన పట్టుదల తన ఆలోచన విధానంతో ఈరోజు తెలంగాణ అన్ని రంగాలకు ముందు పోతుంది అందుకే మేమందరం కోరుకుంటాం ఈరోజు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం ఆదేశిస్తాడో తూచా తప్పకుండా ఈరోజు గౌరవ మంత్రి కేటీ రామారావు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి రేపు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మాకు గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మా కేటీ రామారావు గారు మేమందరం ఒకటే కోరుకుంటాం తన నిండు 100 ఏళ్ళు బతకాలి తన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా బతకాలి తన ఆరోగ్యంగా బతుకుంటూ తన కుటుంబం కోసం కాదు తన ఆరోగ్యంగా బతికితే 100 సంవత్సరాలు బతికితే మాలాంటి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతోమంది వేల లక్షల మంది యువత కూడా కోరుకుంటారు అతని నాయకత్వాన్ని అందుకే మేమందరం ఒకటే కొట్టు లాంగ్ లివ్ కేటీఆర్ గారు మీరు ఆరోగ్యవంతంగా మీరు జీవితాంతం కూడా ఆరోగ్యంగా ఉంటే మీలాంటి పరిపాలన భావితరానికి మా పిల్లలకు భావితరానికి ఎంతో అవసరం కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఐటీలో కానీ టౌన్ డెవలప్మెంట్లో కానీ అన్నిటిలో మీ పాత్ర మీ ముద్ర ఉంటుందని చెప్తున్నాం ఈరోజు కరీంనగర్ నగరానికి వచ్చేసరికి ఒక ఐటీ టవర్ ఒక కేబుల్ బ్రిడ్జ్ ఒక టౌన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని అన్నింటి కూడా కారణం మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి మున్సిపల్ కాబట్టి దాని కార్యకులు గౌరవ మంత్రి కేటి రామారావు గారు అందుకే మేమందరం కోరుకున్నాం ఈరోజు 48వ జన్మదిన సందర్భంగా వారికి మేమందరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం వాళ్ళ ఆరోగ్యవంతంగా జీవితం గడపాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లని చెప్పి మనస్ఫూర్తిగా మా యొక్క బీఆర్ఎస్ తరఫున కోరుకుంటున్నాం రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు నగరంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పండగలాగా పుట్టినరోజు జరుపుకున్నారు సేవా కార్యక్రమాలు చేపడుతూ మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు జీవించాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులకు చేపడుతూ ముందుకు సాగాలని కోరుకున్నారు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు నగర మేయర్ సునీల్రావు కేక్ కట్ చేసి పలువురికి తినిపించారు ఈ మేరకు కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం మంత్రి కేటీఆర్ అని మేయర్ సునీల్రావు అన్నారు కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఎ స్మైల్ ద్వారా పేదలను ఆదుకుంటామని చెప్పారు అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని తండ్రికి తనయుడిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు ఐటీ రంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలుపుతూ అమెజాన్ గూగుల్ లాంటి కంపెనీలను హైదరాబాద్ కేంద్రంగా మార్చుతున్నారని తెలిపారు పురపాలక శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారని ప్రజలు మున్సిపల్కు రాకుండా పనులు చేసుకునేలా చర్యలు తీసుకున్నారని ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్రావు కార్పొరేటర్లు తోటరాములు బీఆర్ఎస్ నేతలు కాశెట్టి శ్రీనివాస్ ఆకుల ప్రకాష్ కోల ప్రశాంత్ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్ర పురపాలక శాఖ ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల పక్షాన మేము హృదయపూర్వకంగా అందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మా క్యాంప్ ఆఫీస్ వద్ద అందరు గౌరవ కార్పొరేటర్స్ అందరూ మరి మిగతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మరి అందరూ కూడా కలిసి ఈరోజు బ్రహ్మాండంగా కూడా మరి వారి కేక్ కట్టేసి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది మరి వారు ఏదైతే సూచించినారో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం తీసుకొని బర్త్డే సందర్భంగా మరి పేద ప్రజలకు అవసరం ఉన్న వారికి అవసరపడే కార్యక్రమాలు చేయాలని చెప్పారో తప్పకుండా కూడా ఆ కార్యక్రమాలు కూడా దీని వెంబడి కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించకముందు 2006 నుంచి కూడా వారు మరి అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి వచ్చి మరి అలుపెరగకుండా 8 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకులు కేటీ రామారావు గారు
మంత్రి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగర మేయర్ సునీల్ రావు, చల్ల హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 200 మందికి ఉచితంగా లైఫ్ టైం మెంబర్షిప్ అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మేయర్ సునీల్ రావు, చల్ల హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్లను శాల్వలతో సత్కరించారు. కేటీఆర్ కొత్తతరం రాజకీయ నేత పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మంత్రి కేటీఆర్ చెరవతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని లైబ్రరీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్ తోటరాములు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 44వ డివిజన్లో జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లతో పాటు స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్ చిన్నారులతో కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. కేటీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి కేటీఆర్ నిండు నూరెళ్లు, ఆయుర ఆరోగ్యాలతో కలకలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సీఎం పదవిని చేపడుతూ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెండి శ్రీలత, చంద్రశేఖర్, హాస్టల్ వార్డెన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా 44వ డివిజన్లోని జ్యోతిబాబు స్కూల్ హాస్టల్లో కేక్ కట్ చేసి మరియు పిల్లలకు ప్యాడ్లు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మున్ముందు భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత గంధి కల్పన ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. నగర మేయర్ సునీల్ రావు, చల్లా హరిశంకర్లు హాజరై గర్భిణీలు, పేషెంట్స్, సహాయకులకు వీటిని అందించారు. కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చల్లగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్ తోటరాములు, నగర యూత్ అధ్యక్షులు దీకొండ కుల్దీప్ వర్మ, నాయకులు మేచినేని పవన్ రావు, వడ్నాల శ్రీహరి, జెల్లోజి శ్రీనివాస్, మహిళలు దీప, సంధ్య, వనజ తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారి కేటీఆర్ అన్నగారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులకి బ్రెడ్ అండ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వారందరూ గర్భిణీలు వాళ్ళందరూ కేటీఆర్ అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు చల్లగా ఉండాలని చెప్పేసి దీవించారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కార్ఖానా గడ్డ ఎస్సీ హాస్టల్లో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు గొడుగులను పంపిణీ చేశారు. సుమారు 100 విద్యార్థులకు అందజేశారు. ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మెండి చంద్రశేఖర్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని కోరుకున్నారు. భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెండి శ్రీలత, చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు స్థానిక కార్ఖాడంలోని ఎస్సీ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు వర్షాకాలం సీజన్ తరఫున వర్షాలు కురుస్తంతో క్లాసులకు కాలేజీలకు వెళ్ళే వారికి ఈరోజు గొడుగులు ఇవ్వడం జరిగింది. 100 ఎస్సీ హాస్టల్ కాబట్టి మాకు తెలుసు, మేము కూడా ఎస్సీలేం కాబట్టి చాలా గరీబ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ అందరికీ రామన్న ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ ఫ్యూచర్లో రామన్న తెలంగాణ సీఎం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంబీబీఎస్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన నిరుపేద యువతికి పలువురు అండగా నిలిచారు.
కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో ఎంబీబీఎస్ విద్యార్థిని కీర్తి శరణ్యకు 21,000 రూపాయలు అందజేశారు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన కీర్తి శరణ్య నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో నీట్లో 979 ర్యాంకు సాధించింది. ఎంబీబీఎస్ చదవాలన్న ఆమె లక్ష్యానికి ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారడంతో పలువురు దాతలు ముందుకొచ్చారు. చదువుకు సాయం చేయడానికి ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రులు సతమతమవుతున్న తరుణంలో సుల్తాన్పూర్ వట్రాజు సంస్థానం వాట్సాప్ గ్రూప్ ద్వారా సుమారు 21,000 రూపాయలు పోగు చేసి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ చెన్నమాధవుని సత్యనారాయణరాజు, వెంకట దుర్గాప్రసాద్, పల్లెల్ర శ్రీనివాస్, పల్లెల్ర మొండయ్య, లింగరావు, కీర్తి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ మరియు రాజేశ్వరి దంపతుల కూతురు ఈనాడు మరి ఒక డాక్టర్గా ర్యాంక్ సంపాదించి సుల్తాన్పూర్ గ్రామ ప్రజల మన్నన పొంది తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజల యొక్క మన్నన పొంది ఈరోజు మరి వాళ్ళ తల్లిదండ్రికి స్తోమత లేకుండా వాళ్ళు చేసినటువంటి సహాయంతో నేను డాక్టర్గా నిలబడతాను అనే ఒక ధైర్యంతో ముందుకొచ్చింది అమ్మాయి. అమ్మాయికి 100%గా ఆశీస్సులు అందజేస్తున్నాను. అమ్మాయిలో బాగా తెలివితేటలు ఉన్నాయి, కొంచెం ధైర్యమే తక్కువ అనిపించింది నాకు. మరి ఈనాటితో అది పూర్తయింది అనుకుంటున్నాను నేను. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని చైతన్యపురి వాల్మీకి పాఠశాలలో తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల కాళ్లు కడుగుతూ పాదాలకు నమస్కరించారు. అనంతరం పూలమాలలు శాల్వలతో సత్కరించారు. తదనంతరం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ట్రస్మా అధ్యక్షుడు శేఖర్రావు చేతుల మీదుగా పలువురు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 50 మంది మహిళలకు కానుకలు అందించామని రాష్ట్ర ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అన్నారు. ఎస్సీ ఎస్టీ యువ నాయకులు ముందుకొచ్చి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారని కొనియాడారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల దీవెనలు పిల్లలపై ఉండాలనే లక్ష్యంతో పేరెంట్స్ డే చేపట్టామని తెలిపారు. మంత్రి కేటీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని బీఆర్ఎస్ నేత కె ముసరం తిరుపతి అన్నారు. అయితే కరీంనగర్ ప్రజల పక్షాన కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, బీఆర్ఎస్ నేత కె ముసరం తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అలాగే జాతీయ తల్లిదండ్రుల దినాన్ని పురస్కరించుకొని మా వాల్మీకి నందిని పాఠశాలలో లయన్స్ క్లబ్ అలాగే ట్రస్మా వాల్మీకి నందిని విద్యాలయ తరఫున ఈరోజు ఘనంగా కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఈ సందర్భంగా దాదాపు 50 మంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా యువ నాయకులంతా కూడా ఈరోజు దీనికి అంటే షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ ముఖ్యంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. విద్య పట్ల అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళంతా కూడా ముఖ్యంగా వాళ్ళ క్యాస్ట్లో చాలామంది పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం కోసం కానీ ఆ విద్యాపరంగా ఎవరైతే విద్యార్థులకు ముఖ్య అంటే ఫస్ట్ జనరేషన్ మొదటి జనరేషన్ పిల్లలందరికీ కూడా చదువు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో గిరిజన యువకుల ఆధ్వర్యంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ మహిళల కోసమో కేటీఆర్ బర్త్డే సందర్భంగా వారికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. కేటీఆర్ గారు దేశంలోనే ఆదర్శవంతంగా ఉన్నారు కాబట్టి వారి బర్త్డేను ఒక పండుగ వాతావరణంగా చేయాలనే ఉద్దేశంతో మా శేఖర్రావు సారు మా మహిళలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము సంతోషిస్తున్నాము. శ్వేతా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్గీయ వడితెల రాజేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు హరీష్ రావు గంగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడి. గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. నగరంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై కేకును కట్ చేసిన మంత్రి గంగుల. ఎమ్మెల్యే దాసరి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వట్కాపూర్ యువకులు గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన దాసరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, పలు ప్రాంతాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.